ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘువీరా గారు వచ్చారు. ఆయన బాబు గారు సినిమా ముచ్చట్లు చెప్తున్నాడు. అదేటో ఎంత బాధండి. ఘనమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సినిమా డైరెక్టర్ ని తీసుకెళ్లి కాంపతీసి బాబు గారు బాహుబలి 3 గాని తీస్తున్నారా ఏంటి. తను అక్కడ పుణ్యస్నానం చేసినట్టు పూజలు చేసినట్టు తను చేస్తా ఉంటే వేలాది మంది లక్షలాది మంది అక్కడ వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి టెలిఫిల్మ్ షూటింగ్ జరిగింది నట్టు రోజు 3.5 గంటల సేపు. బాబు గారు పుష్కరాలు టెలిఫిల్మ్ తీశారంటావు నిజమేనా. 27 మందికి చావుకు మీ కేవలం ప్రచారం కోసం చేసుకోవడం ఏం ధర్మం అండి. జరిగింది తప్పే గాని మీరు ఇలా ప్రచారం చేస్తాం ఏం ధర్మం అండి. ఎక్కడ చూసినా అడుగడుగున చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు, అడుగడుగున కూడా తెలుగుదేశం జెండాలు బ్యానర్లు. 17 తర్వాత అధికారంలోకి వచ్చారుగా ఆ మాత్రం బిల్డప్ ఎత్తారులే లైట్ తీసుకోండి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద ఐపీసీ సెక్షన్లు ఏవేవైతే అట్రాక్ట్ అవుతుందో వెంటనే అతని మీద కేసు పెట్టాలి, సువమోటంగా కేసు పెట్టాలి. టొమాటోనో టమాటోనో మనకు తెలదు గాని ఆయన్ని లోపల వెళ్ళాలన్నదేగా మీ మోటో. అతను ముద్దాయి, ఏకైక ముద్దాయి, రెండో ముద్దాయి కూడా లేదు. ఎక్స్క్యూజ్ చేయడం ఎందుకులే, ఈసారికి ఆయన ఎక్స్క్యూజ్ చేయండి. 1600 కోట్లు దాదాపు దీని మీద తగిలేసింది. 12 ఏళ్ల కింద ఆ రోజు పుష్కరాలు జరిగితే 28 కోట్లు, ఈ రోజు 1600 కోట్లు మొత్తం కాజేస్తారు. ఏటి 1600 కోట్లకు ఆధారపాలైనయా, ఆధారాలు ఉంటే పట్టుకురండి బాబు గారిని అడిగేద్దాం. ఇప్పుడా రాజకీయం మాట్లాడడం, ఒక ప్రకృతి వైపరీత్యం జరిగితే వి కెన్ అండర్స్టాండ్. ఎప్పుడైనా ప్రమాదం జరిగింది, ఇలాంటి టైంలో రాజకీయం చేయకండి సార్. ఇది కేవలం చంద్రబాబు నాయుడుకు మితిమీరినటువంటి పైత్యం వల్ల జరిగినటువంటి ఘోరం ఇది. వామ్మో ఛాన్స్ దొరికింది కదా అని బాబు గారి మీద బాంబులు వేస్తున్నారుగా. నేను 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 ఇంగ్లీష్ లో వాట్ ఐ వాంట్ టు సే, తెలుగులో నేను అయి నేను తప్పితే ఇంకొకటి లేదు. ఢిల్లీలో కూర్చుని బాబు గారిని బాగానే ఆటకారం చేశారు గాని ఇక లాస్ట్ డైలాగ్ కూడా లైన్ చేయండి. 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లి నేను చాలా గొప్పది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలానే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, మొన్నటి ఎలక్షన్ లో ఎవరి పుల్లో ఎవరి పిల్లో తేల్చేయలే గాని వెళ్ళరండి.